మిస్టర్ శేఖర్, ఇలాంటి మనుషులు ఈ దేశంలో అంగుళానికి కోటి మంది కనిపిస్తారు. భూగోళంలో భూమంతా వీళ్లే ఉన్నారు. నీటిలో చిన్న చేప లాంటి నీతి వీళ్ల ముందే నిలబడుతుంది. అప్పుడప్పుడు ఆశగా మొలకెత్తే నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ నిరుత్సాహపడకూడదు. చూడు చంద్ర, ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్గా నీ ముందు నిజాన్ని ఒప్పుకోవడానికి వచ్చాను. ఆ పగటి దొంగల వెన్నుపూసలు వంచాలంటే మా పోలీసు బలగం చాలదని తెలుసుకున్నాను. నువ్వు అన్నట్టు మా సిన్సియారిటీ కేవలం ఆ నో పార్కింగ్ బోర్డుల దగ్గరే ఆగిపోయింది. దొరలు దొంగలు ఒకటైనప్పుడు సిన్సియారిటీ ఇలాగే గింజుకుంటుంది. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నిజం. నిజాయితీగా అవినీతిని అరికట్టాలంటే మనిషి మేధస్సుకి క్షణం చాలు. బ్లాక్ మనీని బయటకు లాగడానికి, అవినీతి సంపాదన లెక్క కట్టడానికి, సిల్కు చొక్కాల వెనుక చిరికిపోయిన పెద్దరికాన్ని బయటపెట్టడానికి ఇన్ని రోజులు కావాలా? నిప్పును నిప్పుతోటే ఆర్పడానికి నేను చాలు. నిప్పు చల్లారాక సంస్కరించడానికి నీలాంటి వాడు కావాలి. తొందరపడు చంద్ర. నేను చచ్చినా పర్వాలేదు, వాళ్ళ అంతు తెలుస్తాను. ఎస్, ఐ విల్ డూ ఇట్. హలో, ఐజీ హియర్. తెలుసు, నేను సూర్యని మాట్లాడుతున్నాను. మీ ఏఎస్పీ మా మీద కాలు దూవితే నువ్వు మందలించలేకపోయావు. వాడు చంద్రతో కలిశాడు, అందుకే వాడి మెదడిని బోట్ క్లబ్ నీటిలో నానబెడుతున్నాను. పోలీస్ అనేవాడెవడు ఆ చుట్టుపక్కలకు రాకుండా చూసుకో. బీ కేర్ఫుల్. ఏప్రిల్లో మన స్టేట్ స్టీల్ ఫ్యాక్టరీ పని పూర్తవుతుంది. దానికి నేను ఎండిగా చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. నేను తలుచుకుంటే నిన్ను 5 సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంచగలను. శేఖర్ మంచి కుర్రాడు, అతను సిన్సియారిటీని కాపాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని చంపడానికి కాదులే. ఏమిటిది? వీడు చావాలి. మన ఒప్పందం ప్రకారం అతను చేసిన తప్పేమిటో ఒకటి చెప్పి అప్పుడు చంపు. తప్పు చేయకపోయినా నా కడ్డు రావటమే వాడి తప్పు. ఇది నా స్టేట్, నా ఇష్టం వచ్చిన వాడిని చంపుతాను పబ్లిక్ గా. ఏ ఎదవడ్డొస్తాడో రమ్మను. వెధవలడ్డు రాకపోవచ్చు, మనుషులు ఇంకా బతికే ఉన్నారు. ఎందరినో ముంచిన నీకు ఆ చావెంత భయంకరమైందో తెలియచేయడానికి ఈ ఒక్క క్షణం చాలు. కానీ నా గుండెలో మిగిలిన చిన్న స్నేహం నిన్ను ఈరోజు బతికించింది. ఆహా, సరే, దేవుడు దేవుడు, నీకేం కాలేదు. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది.
నాకు కాకపోతే ఇంకోటి అవుతుంది. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే చాలా దారుణంగా ఉంటుంది సార్. ఇంత జరిగా కూడానా? చూడు, మనం అనవసరంగా బయటపడటం తప్ప కేసు నిలవనివ్వరు, తిరిగి నీ పని పడతారు. మనం ఏమన్నా గాజులు దొరుకున్నావా సార్? మనం కాకి బట్టలే వేసుకుంటున్నాం, మన చేతిలో లాఠీ ఉంది, పిస్టల్ ఉంది, కానీ అవన్నీ ఒక మంత్రి గారి ఫోన్ కాల్తో బొమ్మలైపోతాయి. మన యూనిఫామ్ మనం తెచ్చాక మన ఫోటో చూసి మన మనవలు ముని మనవలు మా తాత పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. పెద్ద ఆఫీసర్గా నా మీద నీకు మర్యాద ఉండక్కర్లేదు. తండ్రిగా గౌరవం ఉంటే ఈ గొడవ మర్చిపో. నేను నీకు ఆఖరిసారిగా చెప్పేది ఒకటే, బీ కేర్ఫుల్. Yes, come in. Hello. Hello, Miss Mira. రండి రండి. ఎడిటోరియల్ రాయడానికి వచ్చారా, ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? మీ గురించి 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు బిజీ అనుకుంటాను, దొరకలేదు. ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను. ఎనీ అబ్జెక్షన్? నథింగ్. లోపల ఇష్టంగానే ఉంది, పైకి నథింగ్. ఆమ్ ఐ కరెక్ట్? నో, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడదాం, నాకు అలవాట్లేదు. కావాలంటే నేనే పోసిస్తాను. స్మాల్ ప్లీజ్. ఆడదాని మనసు చాలా లోతు నేనంటాను, మీరేమంటారు? కాదు, చాలా విశాలమైంది అంటాను. మొత్తానికి అగాధం అంటాను. ఏ రాజు సార్, లుక్, ఈరోజు రాణితో చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలి. ఎవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ లీవ్ అస్ అలోన్. ఓకే ఓకే సార్. మీరు డ్రింక్లో ఉన్నప్పుడు చాలా తమాషాగా మాట్లాడతారనుకుంటాను. చాలా విచిత్రంగా కూడా మాట్లాడతాను. నేను మొదటిసారి డ్రింక్ ఎప్పుడు తీసుకున్నానో తెలుసా? ఎప్పుడు? సూర్యన్, నేను ఓ మనిషిని చంపాల్సి వచ్చినప్పుడు. వాడెవడో కాదు, నా స్నేహితుడే, కానీ మిత్రద్రోహం చేశాడు రాస్కల్. ఆ రక్తాన్ని మనసు నుంచి చెరిపేయడం కోసం మొదటి పెగ్ తాగాను. అప్పటి నుంచి మనసును చల్లార్చడం కోసం చాలా సార్లు తాగాను, తాగుతూనే ఉన్నాను. ఇప్పుడేం చేశారని తాగుతున్నారు? స్మగ్లింగ్ కింగ్, అండర్వరల్డ్ ప్రిన్స్ అనే బిరుదుల్ని తట్టుకోలేక తాగుతున్నాను. నువ్వు నా చుట్టూ తిరగటం, నే చెప్పడం, నువ్వు రాయడం, ఎలా ఉందని అడగడం, ఎందుకీ పొయ్యి ముందు జింక చెలగాటం, ఈ రోజుతో ఆగిపోవాలి. ఈ ప్రపంచాన్ని పేపర్గా చేసి రాసుకో, ఈ విశ్వం నిండిపోయేంతగా చెప్తాను. కాలిన మనసుతో కదిలే మనిషిని కాలం గుప్పిట కరిగే నిజాన్ని నా మదనం అర్థం చేసుకో. నీ మనసు కలంతో రాసుకో, చెప్పే కథ కొన్ని కాదు, ఎతలిప్పే పిరి కొన్ని కాదు. డ్యూటీలో ఉన్న ఒక ఆఫీసర్ మీద దౌర్జన్యం చేసినందుకు ఇతని డిగ్రీ క్యాన్సల్ చేయడమైనది. ధనబలమే సింహాసనమై, దౌర్జన్యమే శాసనమై, అక్రమమని ఎలుగెత్తిన కంఠం అది ఒక అరణ్య రోదనమై. ధనబలమే సింహాసనమై, దౌర్జన్యమే శాసనమై, అక్రమమని ఎలుగెత్తిన కంఠం అది ఒక అరణ్య రోదనమై. నీతిని చంపి పాతర వేస్తే నియమం చట్టం రంగులు మార్చే ఊసర విల్లులే రాజ్యాలేలక ఏమవుతాయి. నా మదనం అర్థం చేసుకో, నీ మనసు కలంతో రాసుకో. కథ చెప్పే కథ కొన్ని కాదు, యథ విప్పే పిరి కొన్ని కాదు. సోదర సోదరీమణులారా, అసలు మన దేశంలో నిరుద్యోగులే లేరు, ఇక పుట్టరు, మా పార్టీ పుట్టనివ్వదని సమనీయంగా మనవి చేస్తున్నా. ఏ రోజైతే ఒక విద్యార్థి నిరుద్యోగిగా రోడ్డు మీద కనబడతాడో ఆ రోజు మా పార్టీ ఆత్మహత్య చేసుకుంటుందని ఈ సందర్భంగా నొక్కి వక్కాణిస్తాన్నా. ఒక విద్యార్థికి 3 ఉద్యోగాలు ఇవ్వడమే మా పార్టీ లక్ష్యమని మళ్ళీ సవినయంగా మనవి చేస్తున్నా. ప్రచండ విలయం గీసిన గీటే విధి వలయం, చీకటితోనే నానేస్తాం, సిరులపై నేనా
పలికిన మాటే ప్రచండ విలయం, గీసిన గీటే విధి వలయం. మహారాజురా కాదు కాదు, మహాత్ముడా కానే కాదు. లోకం నాడిని పట్టిన వాణ్ణి, కాలానికి గురి పెట్టిన వాణ్ణి. రామధనం అర్థం చేసుకో, నీ మనసు కలంతో రాసుకో.